दुब्बाक उप एन्निक बीहारी एन्निकल्लो घन विजयं साधिंचिन बीजेपी पार्टी की मद्दतुगा पश्चिम गोदावरी जिल्ला एलूरु असेंब्ली कन्वीनर सीर्ल भास्कर आध्वर्यंलो कुंडी सेंटर नुंडि बिर्ला भवन वरकु विजयोत्सव र्याली निर्वहिंचारु। ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ సీర్ల భాస్కర్ మాట్లాడుతూ దేశంలో కొన్ని చోట్ల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఆనందంగా ఉందన్నారు। తెలంగాణలోని దుబ్బాకలో తమ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైందన్నారు। రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు। ఎన్నికల ఫలితాలు వచ్చినాయో తెలంగాణ బీహార్ గుజరాత్ అన్ని చోట్ల కర్ణాటకల కూడా భారతీయ జనతా పార్టీ క్వీన్షిప్ చేసింది। అట్లాగే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి గెలిచి కేసీఆర్ కి వణుకు ముట్టించాడు। అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడున్న గవర్నమెంట్ కి వణుకు మొదలైంది। ఆంధ్రప్రదేశ్ లో కూడా 2024 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలబోతా ఉన్నది। అలాగే ఏలూరులో కూడా ఎవరైతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో అత్యధిక మెజారిటీతో గెలబోతా ఉన్నారు। ఈ విజయోత్సవ ర్యాలీ మేము ఇక్కడ ఏలూరు కుండి సెంటర్ నుంచి బిర్లా భవన్ వరకు కూడా మేము కార్యకర్తలు అందరూ అత్యుత్సాహంతో ఎంతో ఉత్సాహం తిరిగిలేని ఉత్సాహంతో మేము ఇప్పటి నుంచి బయలుదేరుతా పోతా ఉన్నాము। జై భారత్ మాతాకి జై।